హాయ్ ఫ్రెండ్స్, నిజంగా మీరు ఒక జీనియస్ అయితే నేను అడిగే రిడిల్స్ని సాల్వ్ చేయండి. ప్రతి రిడిల్ చివర మీరు ఆలోచించడానికి 10 సెకండ్ టైం ఉంటుంది. ఈ టైం సరిపోకపోతే వీడియోని పాజ్ చేసి చూడండి. కానీ వన్ కండిషన్, మీరు ఒక డిటెక్టివ్ ఆలోచిస్తేనే ఈ రిడిల్స్ని సాల్వ్ చేయగలరు. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. వైజాగ్ సిటీలో 3 జాంబీలు తిరుగుతూ కనిపించిన వాళ్ళందరినీ కొరిగి చంపేస్తున్నాయి. రాత్రి అనేవాడు ఈ జాంబీస్తో పోరాడి వాటిని చంపడానికి అవి ఉన్న ప్లేస్కి వెళ్తాడు. ఆ జాంబీస్ ఆత్రేయను చూసి అతని వెంట పడతాయి. ఆత్రేయ వేగంగా ముందుకు పరిగెడతాడు. అలా పరిగెడుతూ ఉండగా ఆత్రేయకు 3 దారులు కనిపిస్తాయి. మొదటి దారిలో పెట్రోల్ పడి ఉంటుంది. 2వ దారిలో డేంజరస్ అయిన స్నేక్స్ ఉన్నాయి. 3వ దారిలో భగభగ మండుతున్న అగ్గి ఉంది. ఈ 3 దారుల్లో జాంబీస్ నుంచి తప్పించుకోవడానికి ఆత్రేయ ఏ దారి ఎంచుకుంటాడు? బాగా ఆలోచించి మీ ఆన్సర్ని కింద కామెంట్ చేయండి. దీనికి నేను మీకు ఇస్తున్న టైం 10 సెకండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని సమాధానం చూద్దాం. ఆత్రేయ డేంజరస్ స్నేక్స్ ఉన్న దారిని ఎంచుకోలేడు, ఎందుకంటే అవి కరిస్తే అతను ఖచ్చితంగా చనిపోతాడు. అలాగే అగ్గి ఉన్న దారిని కూడా ఎంచుకోలేడు. ఇప్పుడు ఆత్రేయ బాగా ఆలోచించి అక్కడ పెడి ఉన్న ఒక కర్రను తీసుకొని దానికి నిప్పు అంటించి పెట్రోల్ ఉన్న దారిని క్రాస్ చేసి ఆ పెట్రోల్కి నిప్పు అంటిస్తాడు. జాంబీస్కి నిప్పు అంటే భయం కాబట్టి అవి అక్కడే ఆగిపోతాయి. కాసేపటికి పెట్రోల్ అయిపోయి మంట ఆరిపోతుంది. మళ్ళీ జాంబీస్ ఆత్రేయ వెనక పడతాయి. అలా ఆత్రేయ ఇంకా వేగంగా పరిగెడుతూ ఉండగా ఒక స్కూల్ కనిపించింది. అలా స్కూల్ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ స్కూల్లో ఎక్కడ చూసినా స్కెలిటన్స్ ఉన్నాయి. సడన్గా ఆ స్కెలిటన్ లేచి ఆత్రేయ వైపు వేగంగా వస్తుంది. అయితే ఆత్రేయకు ఆ స్కెలిటన్ ఎదుర్కోవడానికి దగ్గరలో 3 వస్తువులు కనిపిస్తాయి. అవి ఏమిటంటే 1 చైర్, 2 నేలతో నిండి ఉన్న బకెట్, 3 ఒక లైటర్. ఈ 3 వస్తువుల్లో స్కెలిటన్ ఎదుర్కోవడానికి ఆత్రేయ ఏ వస్తువును ఉపయోగిస్తాడు? మీ ఆన్సర్ని కింద కామెంట్ చేయండి. దీనికి నేను మీకు ఇస్తున్న టైం 10 సెకండ్స్. ఇప్పుడు దీని సమాధానం చూద్దాం. నీళ్లతో నిండి ఉన్న బకెట్తో స్కెలిటన్ ఏమీ చేయలేము, అలాగే లైటర్తో స్కెలిటన్కి నిప్పు అంటుకోదు. అప్పుడు ఆత్రేయ అక్కడ ఉన్న చైర్ని స్కెలిటన్పై విసిరేశాడు. ఆ దెబ్బకి స్కెలిటన్ 2 ముక్కలుగా విరిగిపోయింది. అలా స్కెలిటన్ విరిగిపోయిన వెంటనే ఆ రూమ్లో చెట్లు పొదలు ఒక మాయలో వచ్చి ఆత్రేయ చేతుల్ని కట్టేస్తాయి. అలా ఆత్రేయ బంధించబడిన చేతులతోనే అక్కడి నుంచి పారిపోతాడు. అలా వెళ్తూ ఉన్న ఆత్రేయకు 3 దారులు కనిపిస్తాయి. ఈసారి మొదటి దారిలో పెద్ద పెద్ద ముళ్ళ చెట్లు ఉన్నాయి. ఆ ముళ్ళు గుచ్చుకుంటే చావడం ఖాయం, ఎందుకంటే వాటి ముళ్ళు అంత షార్ప్గా ఉన్నాయి. 2వ దారిలో ఆకలితో ఉన్న సింహం ఉంది, అటు వెళ్తే అది ఖచ్చితంగా చెంపి తినేస్తుంది. 3వ దారిలో భరించలేని కంపుని స్ప్రెడ్ చేసే చెట్లు ఉన్నాయి. అయితే ఈ 3 దారుల్లో ఆత్రేయ ఏ దారిని ఎంచుకుంటాడో కింద కామెంట్ చేయండి. దీనికి నేను మీకు ఇస్తున్న టైం 10 సెకండ్స్. ముందుగా ఆత్రేయ తన చేతులకు ఉన్న పొదల్ని ముళ్ళ చెట్ల సహాయంతో విడిపించుకుంటాడు. ఆ తర్వాత 3వ దారిలో కొంతసేపు ముక్కు మూసుకొని అక్కడి నుంచి తప్పించుకుంటాడు, ఎందుకంటే ఎంత భరించలేని స్మెల్ అయినా మనిషిని వెంటనే చంపలేదు కాబట్టి. అలా ఆత్రేయ స్కూల్ నుంచి బయటకు వచ్చేస్తాడు. కానీ ఆ 3 జాంబీలు ఆత్రేయ కోసం స్కూల్ బయటనే వెయిట్ చేస్తున్నాయి. అలా ఆత్రేయను చూసి మళ్ళీ అతని వెంట పడతాయి. ఆత్రేయకు ఈ జాంబీస్ నుంచి ఎలా తెప్పించుకోవాలో తెలియక అలా పెరిగెడుతూనే ఉంటాడు. అలా పెరిగెడుతూ ఉండగా దారిలో ఆత్రేయకు ఒక సాధువు కనిపిస్తాడు. ఆత్రేయ ఆ జాంబీస్ గురించి సాధువుకు చెప్పి సహాయం చేయమంటాడు. అప్పుడు సాధువు ఆ జాంబీస్ని చంపాలంటే ఒక మ్యాజిక్ బ్యాట్ కావాలని చెప్తాడు. అప్పుడు ఆత్రేయ ఆ మ్యాజిక్ బ్యాట్ ఎక్కడ దొరుకుతుందో అని సాధువుని చెప్పమంటాడు. దానికి ఆ సాధువు ఒక పొడుపు కథను అడిగి దానికి సరైన సమాధానం చెప్తేనే ఆ మ్యాజిక్ బ్యాట్ దగ్గరకు వెళ్ళడానికి మ్యాప్ ఇస్తానని చెప్తాడు. అయితే ఆ పొడుపు కథ ఏమిటంటే, నేను చూడడానికి పువ్వులా మరియు పండులా ఉంటాను, కానీ నేను ఒక మిఠాయిని, అయితే నేను ఎవరో చెప్పుకోండి అని పొడుపు కథను సాధువు ఆత్రేయని అడుగుతాడు. దీనికి మీకు సమాధానం తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. దీనికోసం నేను మీకు ఇస్తున్న టైం 10 సెకండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని సమాధానం చూద్దాం. దీనికి సమాధానంగా ఆత్రేయ గులాబ్ జామున్ చెప్తాడు. ఇచ్చిన మాట ప్రకారం సాధువు తన దగ్గర ఉన్న మ్యాప్నిస్తాడు. అప్పుడు సాధువు ఇలా చెప్తాడు, ఈ మ్యాప్లో కొన్ని క్లూస్ ఉన్నాయి, వీటి సహాయంతో ఆ మ్యాజిక్ బ్యాట్ దగ్గరకు చేరుకోవచ్చని ఆత్రేయకు చెప్తారు. ఫ్రెండ్స్, ఇదే ఆ మ్యాప్. మీరు ఈ మ్యాప్ని అలాగే ఈ క్లూస్ని చూసి ఆ మ్యాజిక్ బ్యాట్ ఏ బాక్స్లో ఉందో చెప్పగలరా? దీనికి నేను మీకు ఇస్తున్న టైం 10 సెకండ్స్. మీ ఆన్సర్ని కింద కామెంట్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని సమాధానం చూద్దాం. ఈ మ్యాప్లో అన్నింటికంటే ముందు పెద్ద చెట్టుతో స్టార్ట్ చేసి అక్కడి నుంచి సౌత్ సైడ్ 3 బాక్సులు దాటి అక్కడి నుంచి వెస్ట్ సైడ్ 2 బాక్సులు, ఆ తర్వాత సౌత్ సైడ్ 1 బాక్స్, అక్కడి నుంచి వెస్ట్ సైడ్ 3 బాక్సులు, ఆ తర్వాత నార్త్ సైడ్ 2 బాక్సులు, ఆ తర్వాత వెస్ట్ సైడ్ 2 బాక్సులు, లాస్ట్లో నార్త్ సైడ్ 2 బాక్సులు దాటి వెళ్తే ఆ మ్యాజిక్ బెడ్ దొరుకుతుంది. అలా ఆత్రేయకు ఆ మ్యాజిక్ బెడ్ దొరికింది. ఆ మ్యాజిక్ బెడ్తో ఆత్రేయ ఆ 3 జాంబీస్ ని చంపేస్తాడు. ఫ్రెండ్స్, ఆత్రేయ ధైర్యానికి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ రిడిల్ని చూద్దాం. రియాన్ అమ్మాయి పార్క్ లో నడుచుకుంటూ వెళ్తుంది. సడన్ గా ఎవరు ఆమె వెనక నుంచి వచ్చి రియాన్ కింద పడేసి ఆమె హ్యాండ్ బ్యాగ్ ని తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. అప్పుడు రియా దొంగ దొంగ నడుస్తుంది. అటువైపు డిటెక్టివ్ ఆత్రేయ వచ్చాడు. ఆత్రేయ జరిగిన విషయం తెలుసుకుని ఆ దొంగని వెంబడించుకుంటూ వెళ్లాడు. అలా ఆ దొంగ ఒక కేఫే లోపలికి వెళ్లిపోయాడు. అది చూసిన ఆత్రేయ కూడా ఆ కేఫే లోపలికి వెళ్లాడు. ఆత్రేయ లోపలికి వెళ్లిన తర్వాత రియా హ్యాండ్ బ్యాగ్ దొరికింది. కానీ ఆ దొంగ ఎవరో తెలుసుకుందామని ఆత్రేయ అక్కడ ఉన్న వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆ కేఫేలో 4 వ్యక్తులు ఉన్నారు. ఈ 4 చూసి దొంగ ఎవరో మీరు కనిపెట్టగలరా? దీనికి నేను మీకు ఇస్తున్న టైం 10 సెకండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని సమాధానం చూద్దాం. ఆత్రేయ ఎవరు వెనకైతే పడ్డాడో అతను ఫ్యాంట్ వేసుకున్నాడు. కాబట్టి ఆ దొంగ ప్రాపర్ డ్రెస్ వేసుకున్న ఈ లేడీ అయితే కాదు. ఈ వ్యక్తి యొక్క కాఫీ చల్లగా అయిపోయింది. అంటే చాలా సేపటి నుంచి ఈ కేఫీలో ఉన్నట్టున్నాడు. సో ఇతను కూడా కాదు. ఇప్పుడు 2 మిగిలి ఉన్నారు. ఈ వ్యక్తి యొక్క కాఫీ వేడిగా ఉంది. ఈయన ఇప్పుడే వచ్చి ఉండవచ్చు. కానీ ఈ ఒక్క క్లూతో ఇతను దొంగని డిసైడ్ చేయలేము. అయితే ఈ వ్యక్తిని చూడండి. అలాగే ఇతను బుక్ ని రివర్స్ లో పట్టుకుని చదువుతున్నాడు. టెన్షన్ లో బుక్ ని ఎలా చదువుతున్నాడో తనకే తెలియట్లేదు. కాబట్టి ఇతనే దొంగని చెప్పి ఆత్రేయ ఇతని పోలీసులు పట్టేస్తాడు. రవి, రాకేష్, సురేష్, సతీష్ అని 4 రూమ్మేట్స్ గా ఉంటున్నారు. ఈ 4 వాళ్ళ ఇంట్లో ఒక్కో రెస్పాన్సిబిలిటీ ఉంది. రవి అందరి కోసం భోజనం తయారు చేస్తాడు. రాకేష్ అందరి బట్టలను ఉతికి ఆరేస్తాడు. సురేష్ మార్కెట్ కు వెళ్లి కిరాణా సామాన్లు తెస్తాడు. మరియు సతీష్ ఇంటిని శుభ్రంగా క్లీన్ చేస్తాడు. ఒకరోజు సురేష్ మార్కెట్ కు వెళ్లాడు. అక్కడ ఎవరో అతన్ని హత్య చేశారు. డిటెక్టివ్ ఆత్రేయ క్రైమ్ సీన్ దగ్గరకు వచ్చాడు. అలా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంటికి చేరుకుంటాడు. అప్పుడు మిగతా 3 రూమ్మేట్స్ కి సురేష్ హత్య గురించి చెప్తాడు. ఆ 3 కంగారుగా ఫీల్ అయ్యి రవి చెప్తాడు, సార్ నేను అందరి కోసం భోజనం తయారు చేస్తున్నాను. ఇది చూడండి, నేను అందరి కోసం భోజనాన్ని టేబుల్ పై అరేంజ్ చేసి ఉంచాను. రాకేష్ చెప్తాడు, సార్ నేను అందరి బట్టల్ని ఉతుకుతున్నాను. ఇక్కడ చూడండి, అందరి బట్టల్ని ఆరబెట్టానని చూపిస్తాడు. సతీష్ చెప్తాడు, సార్ నేను ఇంటిని క్లీన్ చేస్తున్నాను. ఇది చూడండి, ఇంట్లో ఎంత చెత్త ఉందో అని చూపిస్తాడు. అలా ఆ 3 చెప్పింది విన్నాక ఆత్రేయకు హంతకుడు ఎవరో తెలిసిపోతుంది. అయితే ఆ హంతకుడు ఎవరో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. దీనికి నేను మీకు ఇస్తున్న టైం 10 సెకండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని సమాధానాన్ని చూద్దాం. ఈ హత్య చేసింది రవి. ఎందుకంటే రవి అందరికీ భోజనం తయారు చేస్తున్నానని చెప్పాడు. కానీ ఈ టేబుల్ పైన చూస్తే కేవలం 3 ప్లేట్లు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే రవికి ముందే తెలుసు సురేష్ చనిపోయాడని. అందుకని 3 ప్లేట్ల భోజనాన్ని మాత్రమే టేబుల్ పై పెట్టాడు. అలా డిటెక్టివ్ రవిని పోలీసులు పెట్టేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ రీడింగ్ చూద్దాం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఇమేజ్ ని బాగా గమనించండి. ఇమేజ్ లో 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. మీరు ఏం చెప్పాలంటే ఈ 2 ఫ్యామిలీస్ లో ధనవంతులు ఎవరు? బాగా ఆలోచించి మీ ఆన్సర్ ని కింద కామెంట్ చేయండి. దీనికి నేను మీకు ఇస్తున్న టైం 10 సెకండ్స్. ఈ టైం సరిపోకపోతే వీడియోని పాజ్ చేసి చూడండి. ఇప్పుడు దీని సమాధానాన్ని చూద్దాం. మీరు బాగా గమనించి ఉంటే ఫస్ట్ ఫ్యామిలీలో ఉన్న 2 పిల్లల మెడలో గోల్డ్ చైన్ ఉంటుంది. అది కూడా ఎంత చిన్న పిల్లలకు. అంటే వీళ్ళే ధనవంతులు అయ్యుండవచ్చు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఎన్ని రిడిల్స్ ని సాల్వ్ చేయగలిగారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.